నీ కళ్ళు కంటున్నావా? అవుని ఎంత మంచి కళ్ళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగల్ని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి? ఏమండి? ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు? ఎనకి వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది? మీలోనే. చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఏటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం ఆసనాలు వచ్చేస్తాను. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. Until then, bye. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమ చెప్తాడే. ఆమ కావుడా కావుడా. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు. హతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగానే. పిలు బయటకు లేవనని పిలు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకుని దానికి చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగ కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. What a brilliant idea! I love you. I will try now only. Andaru nodtho tintnaru kada, nee teedaga tintnade emo. Already alaga tintnadu. Tukaram, Siddhant ki na jathakam chupinchan annav. Em cheppadu? Abbo, nee jathakam laanti jathakam thana service lo thodaledanta baba. Ivvaadu nidhi nee peru motha moyipothundanta. Gudiselo nee pere, gudaralo nee pere. Ey, enta akada hadavidi? Nuvvu ikkadiki vastunnattu telisi abhinandana sabha pettuntaru. Avigo bannerlu. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా. యాంటీ టెంట్? బావా, కుడికాల ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏ మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. నానవరో నీకు తెలుదు? ఓ పాల్ల తెలియదని చెప్తున్నాను కదా. ఎవరు నువ్వు? పోలమ్మో, ఎంత మాట నేసినావు. రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే, నేను ఆ బంగ్లాలో పని మంచిది. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగెలుగుతుంటే అలా నా సెయ్య తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మను వాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి చుట్టే బాయి అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మను మాత్రం వాళ్లేదే తల్లి. బాబా, అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి
అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్ట్ నీ పిచ్చినార్తనం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా నార్మే ఇది ఎవరో తెలియదంటుంది రంగైతే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. రే వీడు నా కొడుకే ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్నా. అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం. కాదు ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు ప్రజలు మనిషివి కదా నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టచ్చు దూకుతాడలేదు ఏ బావా దూకడంట. ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే. ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని. అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్రా, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నాను. మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ వదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. ఆసంగు నువ్వే సాడిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లి నెట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు కాదు కాదు. నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా? నేను కాదు. వామ్ము ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. అది డబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నావంట, దానికి భగవాన్ గారు ఒప్పుకునుంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? అచ్చరేనమ్మా, ఎందుకనే మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది.